విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా నారప్ప. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన సూపర్ హిట్ మూవీ అసరన్ కు రీమేక్ గా తెలుగులో ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వెంకటేష్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో వెంకటేష్ కు జోడీగా ప్రేమణి నటిస్తున్నారు. కుల వ్యవస్థ, భూ వివాదం వంటి సామాజిక అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, టీజర్ వంటివి అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. అలాగే మణిశర్మ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. అయితే ఈ మూవీని ముందుగా మే 14న థియేటర్లలో విడుదల చేయాలని భావించింది చిత్ర యూనిట్. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. లాక్డౌన్ అనంతరం పూర్తి స్థాయిలో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. దీంతో చిత్ర యూనిట్ ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ నారప్ప చిత్ర యూనిట్తో చర్చలు జరిపిందని, అందుకు నారప్ప టీం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈ మూవీని జూలై 24న అమెజాన్ ప్రైమ్లో విడుదల చేయనున్నట్లుగా సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.